పేర్లు అవసరం లేదు. దగ్గర దగ్గరగా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడినట్టుగా భావిస్తూ మీరు అంటే అధ్యక్షులు కాబట్టి కొద్దిగా అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. మన అందరం కూడా చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాళ్ళం. మా గురువు గారు అయితే ఆది నుంచి ఉన్నారు. నా చిన్నతనం నుంచి జానారెడ్డి గారు R&B, తర్వాత కూడా నాకు కూడా కొద్ది రోజులు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆనాడు వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే గోల్డెన్ క్వార్టేటర్లు కానీ ప్రథమంగా ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాజ్పేయి గారిని అభినందించాలి అధ్యక్ష. రెండు ప్రధాన జాతీయ రహదారులు కూడా ఆయన టైంలోనే బెంగళూరు బాంబే రోడ్డు కానీ అదేవిధంగా మద్రాస్ కలకట్టా రోడ్డు కానీ ఆయన హయాంలో వచ్చింది. ఆ రోజుల్లో నేను కూడా 2 సంవత్సరాలు ఈ శాఖలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష. కందూరి గారు అప్పుడు ఉపరితల రవాణా మంత్రిగా ఉండే. ఆ రోజుల్లో 300-400 కిలోమీటర్లు తేవాలంటే కూడా చాలా కష్టంగా ఉండి ఆ సమయంలోనే ఈనాడు భద్రాచలానికి ఏర్పాటు అవుతున్నటువంటి పూర్తవుతున్నటువంటి జగదల్పూర్ రోడ్డు కానీ అదేవిధంగా ఆంధ్రాలో కోస్టల్ రోడ్డు కానీ 3-4 రోడ్లు కందూరి గారు వాజ్పేయి గారి టైంలోనే ఎక్సెప్ట్ గోల్డెన్ కోఆర్డినేటర్ కాకుండానే ఈ రాష్ట్రానికి ఇచ్చారు అధ్యక్షుడు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా గడ్కరీ గారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి యొక్క కోరిక, ఆయన పట్టుదల, ఈ జాతీయ రహదారులు మనం అందరం కూడా నాకు తెలిసి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఆ రహదారులు పోతున్నాయి అనేది సంకేతం సభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. ఆ రోజుల్లో 200-300 కిలోమీటర్లు మనం జాతీయ రహదారిగా ప్రకటించుకోవాలంటే ఈ రాష్ట్రం పడ్డటువంటి ఇబ్బంది కానీ కష్టం కానీ ఈనాడు 2 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి గారు పట్టుదల, గడ్కరీ గారి యొక్క దూరదృష్టి, ఈ జాతీయ రహదారుల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, గతంలో ఆయన కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి రవాణా మంత్రిగా పనిచేయటం, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మనం ఎన్నిస్తే అన్ని. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ లేవు అధ్యక్ష, మళ్ళీ రేపటి నుంచి పంపించాలి. పంపించిన తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు నా శాఖకి ఇచ్చినటువంటి సహకారం, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రధానమంత్రిని కానీ మంత్రి గారి దగ్గరికి రమ్మంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి 4-5 సార్లు ఢిల్లీకి వచ్చారు అధ్యక్ష. ఇక్కడికి ఆయన గారు వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, మళ్ళీ కాదు సార్ ఈ రోడ్డు మీరు వస్తేనే అవుతుందనంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతోటి 3-4 సార్లు ఢిల్లీకి వచ్చి మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ 2 రహదారులలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి 2 రహదారులు ఉన్నాయి అధ్యక్ష. అది నేను కూడా అనుకోలే, అవి ఇస్తారని కానీ వస్తాయని కానీ వచ్చే అవకాశం ఉందని కూడా నేను కూడా అనుకోలేదు అధ్యక్ష. అందుట్లో ముఖ్యంగా భద్రాచలం అంటే సారపాక నుంచి ఏటూరు నగరం మీదుగా కాళేశ్వరం మీదుగా కవతాల వరకు 390 కిలోమీటర్లు రహదారి అధ్యక్ష. నేను మంత్రిగా అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు పిలిచి తుమ్మల మనకి ఈ రహదారి కావాలి, దీంట్లో అనేక సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి, ఇప్పుడు కట్టేటటువంటి గోదావరి ప్రాజెక్టులన్నీ కూడా మనకి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి, మనకి ఆ నది అమ్మట మనకి రహదారి లేకపోవటం వల్ల అభివృద్ధిలో కానీ రేపు వచ్చేటటువంటి అనేక శాంతి భద్రతల సమస్య కూడా మనకు ఉంది, నేనే వస్తానని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి కేంద్ర హోంమంత్రిని అదేవిధంగా గడ్కరీ గారిని ఆ యొక్క అవసరాన్ని అత్యవసరాన్ని గుర్తించి మీరు వెంటనే శాంక్షన్ చేయమంటే పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం ఆ రహదారి ఇవ్వటమే కాకుండా దానికి LW నిధులు కూడా మేము ఇస్తాము, మీరు DPR పంపించమని చెప్పారు అధ్యక్ష. అది ఆ ఘనత కానీ ఆ పట్టుదల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న హైదరాబాద్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి వచ్చేటటువంటి జాతీయ రహదారులు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ORRకి అనుసంధానం అయినా దీనికంటే ముందుగా ఇంకొక ORRని రీజనల్ రింగ్ రోడ్డుని తీసుకుంటే హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి సాధ్యపడుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిజైన్ చేయండి అని చెప్పి దీని యొక్క 336 కిలోమీటర్ల అధ్యక్ష ఇందాక వంశీ గారు కానీ గీతారెడ్డి గారు కానీ వీళ్ళందరూ అడిగినటువంటి ఈ రహదారి మా సభ్యులందరికీ అన్ని నియోజకవర్గాలు సుమారు 10 జిల్లాలను కవర్ చేసేటటువంటి ఈ జాతీయ రహదారిని కూడా ప్రకటించడమే కాకుండా అది 4 లైన్ రోడ్డుగా నిర్మాణం చేస్తామని చెప్పారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గడ్కరీ గారికి ప్రయత్నం చేసి మమ్మల్ని మమ్మల్ని పురుకొల్పి వీటిని సాధించేదానికి మాకు అండగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా చిన్నారెడ్డి గారు మాట్లాడారు అధ్యక్ష, నేను గౌరవించే శాసనసభ్యుల్లో ఆయన గారు కూడా ఒకడు, కానీ దురదృష్టం కొంచెం బాధగా మాట్లాడారు అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాకి ఈ 2.5 సంవత్సరాల్లో రహదారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క ఇందాక జానారెడ్డి గారు చెప్పినటువంటి 13,380 కోట్లు అధ్యక్ష, ఆ జిల్లాకి 1,855 కోట్లు రహదారులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆయన గారు అడిగినటువంటి రహదారులకు సంబంధించి కూడా నిధులు కేటాయించడం, నిన్న సిఆర్ఎఫ్ వస్తే కూడా ఆ జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయించాం అధ్యక్ష. మహబూబ్ నగర్లో కూడా మండల కేంద్రాలు చాలా సింగిల్ రోడ్లు ఉన్నాయి, కొన్ని బీటీ రోడ్లు లేని మండల కేంద్రాలు కూడా ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టుబట్టి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని మండల కేంద్రాలకి డబుల్ రోడ్లు శాంక్షన్ చేయండి, మనం ఎంతైతే అంత పెట్టుకుంటామని చెప్పారు అధ్యక్ష. ఇందాక గీతారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, ఆంగారి మండల కేంద్రాన్ని కూడా శాంక్షన్ చేశాం. అవి కాకుండా నాల్కల్ మండలానికి కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ జరిగింది. అవి కాకుండా 19 కోట్లు మీ యొక్క నియోజకవర్గంలో శాంక్షన్ చేశాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇందాక ఏదైతే బ్యాడ్గా ఉందని చెప్పారో నేషనల్ హైవే, దానికి కూడా మీ గ్రామంలో 10 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా సదాశివపేటకు కూడా 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఏ ఎక్కడ కూడా టెండర్స్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ మీరు ఒకసారి గమనిస్తే రహదారులకు సంబంధించి జానారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, మేము శాంక్షన్ చేసిన మాట ఈ రకంగా నిర్మాణం చేయాలనే మాట వాస్తవం, కానీ మొదటి సంవత్సరం డిలే అయింది అధ్యక్ష. ఎందుకనంటే మీరు గతంలో మనందరూ ఉన్నప్పుడు వేసినటువంటి రహదారుల యొక్క నాణ్యత, వాటి యొక్క నిడివి, వాటి యొక్క డ్యూరబిలిటీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఒక్క వర్షాకాలానికే రహదారులు చెడిపోయే పరిస్థితిని మనం గమనించాం అధ్యక్ష. అందుకనే దృష్టిలో పెట్టుకొని ఈ రహదారులన్నింటినీ స్టేట్ రోడ్స్ అయినా కూడా వీటన్నిటినీ మేము జాతీయ రహదారుల యొక్క ఆ స్టాండర్డ్స్కి చేయాలని చెప్పి మోర్త్ స్టాండర్డ్స్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి డ్రమ్మిక్స్ ప్లాంట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ అన్నింటినీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే మొదటి సంవత్సరం మేము శాంక్షన్ ఇచ్చినా కూడా పనులన్నీ మొదలు పెట్టలేకపోయాం. ఆ పాత పద్ధతిలో మొదలు పెట్టేదానికి నేను కూడా నిరాకరించాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వేసినా కానీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప ఈ రహదారులు నిలబడవు, కాబట్టి మోర్త్ స్టాండర్డ్లో ఉంటేనే మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పాం. ఇప్పటికి సుమారు 100 బ్యాచ్ మిక్సింగ్ ప్లాంట్లు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు జరిగినాయి అధ్యక్ష. పేవర్స్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ నేషనల్ హైవేల స్టాండర్డ్స్కి ఇప్పుడు వేసేటటువంటి ఎమ్మెల్యేలందరినీ అడగండి అధ్యక్ష, మీ నియోజకవర్గాల్లో కూడా పనులు జరుగుతుంటాయి. ఆ యొక్క డబల్ రోడ్లు ఏ రకంగా పనులు జరుగుతున్నాయో బట్టి గారు చేయలేపుతున్నారు అధ్యక్ష. ఈ 2.5 సంవత్సరాల ముందు జరిగినటువంటి రహదారిని చూద్దాం, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి రహదారిని కూడా చూసి మనం ఇంకెక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ డ్రమ్మిక్స్ వాడేవాళ్ళు ఎవడన్నా ఉంటే వాటిని నిరోధించి పూర్తి స్టాండర్డ్లో ఈ రహదారులు వాడటానికి తెలంగాణ రాష్ట్ర రహదారులు చూసి పక్క రాష్ట్రాలు అసూయపడేటట్టుగా నిర్మాణం ఉండాలనేది నా కోరిక. ఆ రకంగానే తయారు చేస్తున్నామని చెప్పి కూడా గౌరవ సభ్యునికి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొంతమంది చిన్నారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, ఓన్లీ అనౌన్స్మెంట్సే వచ్చినాయి కానీ పనులు జరగట్లేదని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికే 2,690 కోట్లు జాతీయ రహదారుల్లో మనం శాంక్షన్ ఇవ్వటం, టెండర్ పిలవటం, పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. గత 2 సంవత్సరాల్లో కూడా 490 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి. గడ్కరీ గారు ఒక్కరోజు మొన్న ఐఆర్సీకి వచ్చినప్పుడు నేను డయాస్ మీద చెప్పాను అధ్యక్ష, అయ్యా మీరు అనౌన్స్ చేశారు, నెల 15 రోజులు అవుతుంది, మన కన్ఫర్మేషన్ రావాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నానంటే అధ్యక్ష, ఒక జాతీయ రహదారి ప్రకటించాలంటే దాంట్లో ట్రాఫిక్ కానీ, దాంట్లో ఉన్నటువంటి టీసీలు ఎన్ని వేలు వెహికల్స్ వెళ్తున్నాయి, సుమారు 10,000కు పైన వెళ్తేనే జాతీయ రహదారిగా ప్రకటించాలి అధ్యక్ష. అయినా సరే మనం ప్రకటించిన లెక్క కూడా చూడకుండా, ఒక్క రోడ్డు కూడా ఎలిమినేట్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి అన్నింటినీ కూడా వెంటనే శాంక్షన్ చేసింది గడ్కరీ గారు. వారికి మళ్ళీ ఒకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తే అభ్యంతరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. నేను డయాస్ మీద అడిగి मंत्री गारु नेल रोजलैंदी माकु कन्फर्मेशन लेटर वच्चिंदी मीरु ई रोड्लु శాంక్షన్ చేశారు వాటికి నిధులు కావాలని చెప్పి అడిగారు అధ్యక్ష అడిగితే వెంటనే 8000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తో సహా నేనే ఇస్తాను మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వండి అని చెప్పి సంగారెడ్డి అకోలా రోడ్ గాని జగిత్యాల కరీంనగర్ రోడ్ గాని సూర్యాపేట ఖమ్మం కోదాడ ఖమ్మం మంచిర్యాల చంద్రపూర్ మన్నెగూడ రోడ్లు తెల్లారే ఫైనాన్స్ మీటింగ్ పెట్టుకొని ఆయన ఢిల్లీ పోయి మా ఈఎన్సీ గారిని పిలిపించుకొని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల పర్షియేషన్ వల్ల ఇంత మనం సాధించుకోగలిగాం మీరందరూ అభినందించారు వీటన్నిటిని పూర్తి చేసే బాధ్యత కూడా శాసన సభ్యులు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఆ జాతీయ రహదారులు పోయే లోపల మహబూబ్నగర్ ఎక్కడుంటే అక్కడ కవర్ అవుతుంది జడ్చర్లు ఇచ్చామో ఎక్కడి నుంచి మిర్యాలగూడెం కోదాడ మీద కోదాడ నుంచి జడ్చర్లు వచ్చింది అదేవిధంగా కలవకుర్తికి మేము ప్రపోజ్ చేయలేదు మనం ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాం నిన్న కూడా ఒకటి వచ్చింది అదేవిధంగా అదేవిధంగా గీతారెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఆంగారు మనం ఇప్పుడు అడిగిన దాన్ని కూడా నిన్ననే ఆర్డర్ పంపించారు అధ్యక్ష 96 కిలోమీటర్లు ఇప్పుడు ఇందుట్లో ఇచ్చినవి కాకుండా 2700 కిలోమీటర్లు కాకుండా ఆమెగారు అడిగినటువంటి జహీరాబాద్ రోడ్డు 96 కిలోమీటర్లు కూడా నిన్న సాయంత్రం మాకు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష జాతీయ రహదారిగా అంటే ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల కానీ దీని యొక్క పరిశీలన కానీ ఏ రకంగా ఉందో గౌరవ సభ్యులు అడగకపోయినా ముఖ్యమంత్రి గారే నేరుగా మ్యాప్ పెట్టుకొని కూర్చొని ఏ ప్రాంతం గుండా వెళ్తే జాతీయ రహదారి రాష్ట్రానికి ఉపయోగమో ఏ ప్రాంతానికి ఉపయోగమో ఊహించి ఆయన అడిగినటువంటి ప్రతి రోడ్డుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి మీరు ఇచ్చినటువంటి అభినందనలు ఈ పనులు పూర్తి చేసేదాన్ని కూడా అదే పట్టుదలతోటి పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం అధ్యక్ష అక్కడే ఉంటుంది రేవంత్ అదేవిధంగా జిల్లాల వారీగా శాంక్షన్స్ ప్రతి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అవసరం ఉన్న చోటల్లా కూడా మేము శాంక్షన్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో ఈ పనులు స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో మనం కొంచెం డిలే చేసి ఈ సంవత్సరం మొదలుపెట్టాము అన్ని రహదారులు జానారెడ్డి గారికి అనుమానం ఏంటంటే ఈ యొక్క 13,000 కోట్లు ఈ టర్మ్లో పూర్తవుతాయా లేదా అనేది ఆయనకు అనుమానం అధ్యక్ష ఆయన గారు మట్టంపల్లి దగ్గర బ్రిడ్జ్ ఇచ్చారు అది 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా అవుతూనే ఉంటుంది అయినా సరే ఈ ప్రభుత్వ కాలంలో స్పీడప్ చేసి గోదావరి మీద కానీ కృష్ణా మీద కానీ మున్నేరు మీద కానీ మానేరు మీద కానీ తలపెట్టినటువంటి బ్రిడ్జిలన్నింటినీ ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యునికి మనం చేస్తుంది అదేవిధంగా కేబుల్ బ్రిడ్జిల గురించి అడిగారు అధ్యక్ష కరీంనగర్ది అయితే టెండర్లు పిలిచాము పర్ణశాలది డిపిఆర్ తయారైంది దాన్ని కూడా త్వరలోనే పిలుస్తాం ఎందుకనంటే పక్క రాష్ట్రాలకు అనుబంధం కలిగేటటువంటి అనుసంధానం కలిగేటటువంటి రహదారుల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా ప్రకటిస్తుంది అధ్యక్ష దానికి కావలసినటువంటి నామ్స్కి తగ్గట్టుగా ఉంటేనే ఈ రహదారులు మనకు వస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఉన్నటువంటి మక్కువ గతంలో జరిగినటువంటి అన్యాయం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి దక్షిణ భారతదేశంలో అట్టడుగునున్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఈనాడు తెలంగాణని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లారు అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికీ గౌరవం అదేవిధంగా మహబూబ్ నగర్ కొడంగల్ తాండూరు అదేవిధంగా 96 కిలోమీటర్లు నిన్న సాయంత్రం వచ్చింది ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మీరు శాసనసభ్యులుగా కాబట్టి దయచేసి హైదరాబాద్కు సంబంధించి కూడా మీరు చేయక్కర్లేదు, ప్రజలు చేస్తే చాలు సంపత్. కాబట్టి ఈ రహదారులకు సంబంధించి స్టేట్ రోడ్స్ కూడా కొంతమంది సభ్యులు వారి వారి నియోజకవర్గంలో ఇంకా కొన్ని రోడ్లు కావాలని జాతీయ రహదారులుగా ప్రకటించాలని చెప్పి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఇప్పుడు ఇచ్చినవన్నీ పూర్తి చేశారు కాబట్టి మళ్ళీ 2000 నుంచి 2500 కిలోమీటర్లకి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రపోజల్స్ తయారు చేసి ఏదైతే ప్రాధాన్యత కలిగినటువంటి రహదారులు ఉంటాయో మళ్ళీ వాటిని కేంద్రానికి పంపించమని చెప్పారు. కేంద్ర మంత్రి కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఇస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఆ ట్రాఫిక్ కు అనుగుణంగా ఆ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇంకా 2000 నుంచి 2500 కిలోమీటర్లు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా డ్రై పోర్ట్స్ కు సంబంధించి కూడా మంత్రి గారు ఇంట్రెస్ట్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దాని మీద ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనేటటువంటి సంస్థకి దాన్ని కన్సల్టెన్సీకి ఇచ్చాం అధ్యక్ష. వాళ్ళు 3 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా భువనగిరి, జహీరాబాద్, జడ్చర్ల. దీనికి డ్రైపోర్ట్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీని బట్టి, ఉత్పాదకతను బట్టి, ఏ ప్రాంతాలకు పోతే ఏ దేశాలకు పోతే ఎక్కడుంటే మనకు అవకాశం ఉంటుందో ఈ 3 ప్రాంతాలు గుర్తించారు. ఇంకా 1-2 ప్రాంతాలు పంపిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క రిపోర్ట్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రతిపాదిస్తే అది ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. కాబట్టి పూర్తి రిపోర్ట్ రాగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ రహదారులతో పాటు వాటర్ వేస్ కూడా గడ్కరీ గారు జల రవాణాకు కూడా ప్రాముఖ్యత ఉంది కాబట్టి గోదావరి నది మీద ఇప్పుడు కట్టేటటువంటి బ్రిడ్జిలన్నింటినీ కూడా రేపు వచ్చే జల రవాణాకు అనుకూలంగా భద్రాచలం నుంచి ఏటూరు నగరం, కౌతాల, ప్రాణహిత దాకా మహారాష్ట్ర బోర్డర్ దాకా కట్టేటటువంటి ప్రాజెక్టులు కానీ, చెక్ డ్యామ్స్ కానీ, బ్యారేజెస్ కానీ, బ్రిడ్జిలు కూడా మేము దానికి అనుగుణంగా డిజైన్ చేస్తున్నాం. అందుకనే కేబుల్ బ్రిడ్జిలు తీసుకురావడానికి కూడా అదే కారణం అధ్యక్ష. ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంటే కింద ఉన్నటువంటి మళ్ళీ నౌకాయానానికి కానీ జల రవాణానికి అభ్యంతరం లేకుండా ఉండాలని ఇప్పుడు కట్టేటటువంటి బ్రిడ్జిలన్నింటినీ కూడా జల రవాణాకు అనుసంధానం చేస్తూ అనుకూలంగా ఉండేటట్టుగా నిర్మాణం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం భద్రాచలం నుంచి మహారాష్ట్ర బోర్డర్ వరకు జల రవాణాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి గోదావరి నదిని జల రవాణాకు ఉపయోగించుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి సంబంధించి జాఫర్ గారు కొన్ని రహదారులు అడిగారు అధ్యక్ష. మా పరిధిలో ఉన్నటువంటి రహదారులు అన్నిటికీ కూడా నిన్ననే టెండర్లు పిలిచాం, పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటికి కూడా నిధులు తీసుకొచ్చాం. సుమారు 100 కోట్లతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా కొంతమంది శాసనసభ్యులు పంచాయతీరాజ్ రోడ్లని R&Bకి మార్చమని చెప్పారు. తప్పకుండా ఆ పరిమితుల్లో ఉన్నటువంటి రహదారులు పంచాయతీరాజ్లో PMJSY కానీ నబార్డ్ కింద BT వేసి ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేయండి. తప్పకుండా R&B తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేపిస్తానని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో 10 జిల్లాలు ఉన్నప్పుడు అన్ని జిల్లా కేంద్రాలకి 4 లైన్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత ఇంకొక 6-7 జిల్లాలు మిగిలిపోయినాయి. వాటిని కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యంగా అవి కూడా రంగారెడ్డి జిల్లాలో, పెద్దపల్లి, మహబూబ్ నగర్లో ఒక జిల్లా ఉంటుంది అధ్యక్ష. ఆ 6-7 జిల్లాలకు కూడా 4 లైన్ రోడ్లు వేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మండలాల్లో కూడా ఇంకా 100-125 మండలాలకి డబుల్ రోడ్లు మొన్న కొత్తగా అయిన మండలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా ప్రపోజల్స్ తెప్పిస్తున్నాం. అన్ని మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు ఉంటుంది అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ముఖ్య పట్టణానికి 4 లైన్ ఉంటుంది. ఈ రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లోనే వాటిని పూర్తి చేపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున రహదారులకి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉండాలని ఆయన కలలు ఉద్యమాన్ని సాధించుకొని తెలంగాణను సాధించుకున్నటువంటి వ్యక్తే. ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా అన్ని రంగాల్లో అది హరీష్ గారి కాకతీయ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కావచ్చు, రహదారులు కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, డ్రై పోర్ట్స్ కావచ్చు, ఎయిర్ పోర్ట్స్ కావచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వానికి అన్ని శాఖల్లో ప్రతిపాదనలు ఇచ్చాం కాబట్టి ఇంత త్వరగా సాధించుకోగలిగాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని ఏ రూపంలో ఆయన అన్నటువంటి బంగారు తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నారో అందుట్లో నా శాఖ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇచ్చిన సహకారానికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి, మీరు ఇచ్చినటువంటి అభినందనలకు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అధ్యక్ష, నేను అడిగిన విషయం చెప్పలేదు. అధ్యక్ష, ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎంత అయింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు ఇప్పటికీ, ఇంకా ఎంత కావాలని మీరు మంజూరు చేసిన దానికి, ఎంత కాలంలో పూర్తి అవుతుందని మీరు ఒక మాట చెప్పినారు. ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అంటే ఎన్నాళ్ళైనా మీరు ఎవరు పూర్తి చేస్తారా? ఓకే, రైట్. అదే చెప్పి రైట్ అధ్యక్ష అదే చెప్పి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పండి. మరి అది 25 అయినా చెప్పండి, 25 అయినా చెప్పండి. అంటే 25 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్తే సరే, మీరే ఉంటారు, మీరే చేస్తారనేది చెప్పండి. 25 సంవత్సరాలు అంతేత. ఎక్స్పెండిచర్ ఎంత? పెద్దలు జానారెడ్డి గారు మా గురువు గారి కింద లెక్కన, నాకు 82 నుంచి కూడా ఆయన యొక్క అడుగుజాడల్లోనే వెళ్తున్న కుడి ఎడంగా. కాబట్టి దయచేసి మేము 13,000 చిల్లర కోట్లు శాంక్షన్ చేశామని చెప్పాను అధ్యక్ష. 21,000 ప్రణాళిక మాట వాస్తవం. ఇప్పుడు మేము శాంక్షన్ ఇచ్చింది మాత్రం 13,360 కోట్లు శాంక్షన్స్ ఇచ్చాము. వీటినన్నిటికి కూడా మొదటి సంవత్సరం ఎందుకు డిలే అయింది కూడా చెప్పాను. ఈ రోజు నుంచి డిలే అయ్యే ప్రశ్నే లేదు. మీరు అన్నట్లుగా రెన్యువల్స్కి 5,150 కిలోమీటర్లు చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం, గత సంవత్సరంలో కూడా సుమారు 1,200 కోట్లు ఖర్చు పెట్టాం. అదేవిధంగా 4,200 కోట్లు 2.5 ఇయర్స్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇంకా 350 కోట్లు ఇప్పుడు బిల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క క్రైసిస్ వల్ల డిలే అయింది, కానీ ఈ 2.5 సంవత్సరాల్లో బిల్లు ఇచ్చేటటువంటి దానికి ప్రభుత్వానికి కానీ మా దృష్టికి రాదు అధ్యక్ష. ఇరిగేషన్ కావచ్చు, భగీరథ కావచ్చు, రోడ్స్ కావచ్చు, గతంలో బిల్లు తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి పద్ధతి ఉండేదో చిన్నారెడ్డి గారికి తెలుసు, అందుట్లో ఉన్న పెద్దలకు తెలుసు, శాసనసభ్యులకు తెలుసు. ఎల్ఓసికి ఏంటో, బిల్లుకి ఏంటో, దాని యొక్క పేమెంట్కి ఏంటో ఈ ప్రభుత్వంలో ఆ ప్రశ్నే లేదు. ఈ 350 కోట్లు కూడా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేసి, ఎందుకంటే వర్కింగ్ సీజన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా R&D శాఖకి, ఇరిగేషన్ శాఖకి, భగీరథకి ప్రాముఖ్యతనిస్తూనే వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఖర్చు పెట్టమని చెప్పారు. తప్పకుండా ఈ యొక్క పెండింగ్ బిల్స్ కూడా ఉండవని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే వాళ్ళని కూడా, కాంట్రాక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం గమనించింది అధ్యక్ష. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జస్ట్ క్లారిటీ, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా కాదా? 5,400 1 మినిట్. అధ్యక్ష, నేను వేరే విధంగా అంటలేను. మీకు తీవ్రత రావటానికి లేక వాస్తవం అర్థం కావటానికి మేము కూడా ఈ సాధ్యాసాధ్యాలను గురించి మీకు ఎప్పుడైనా సూచనలు ఇవ్వటానికి అక్కడికి వస్తుంది అధ్యక్ష. నేను చెప్పినట్టుగానే మీరు ఇంక్లూడింగ్ పునరుద్ధరణ రెన్యువల్స్ కలుపుకొని 23,000, అది 21,000, ఇది 1,800 అంటే 23,400, సుమారు 25,000. ఈ మధ్య కూడా ఏదో 500 ఇచ్చే మళ్ళీ శాంక్షన్ చేసినట్టుంది, ఇలా రానట్టుంది. 24,000-25,000 కోట్లు మీరు చేస్తే ఇప్పటికి మీరు చెప్పిన ప్రకారం 1,200 రెన్యువల్స్కు, 4,200 అది, 54, 300 బిల్స్, 57, ఇంకో 300 కూడా ఇస్తారు అవసరమైతే, 6,000. అంటే 3 సంవత్సరాల కాల పరిమితికి 6,000 అయిపోయింది. ఈ 24,000కు 6,000 3 సంవత్సరాల్లో అయితే ఇంకా 18,000 కోట్లు ఏదైతే ఉన్నదో దీని ప్రకారం పోవాలంటే 9 సంవత్సరాలు పడుతుంది. దీని ప్రకారం పోవాలి అంటే మీ స్పీడ్ ఈ రెండు సంవత్సరాల్లో చేయాలంటేనేమో 8,000 కోట్లు కావాలి, లేదు వచ్చే ఈ ఈ ఈ ప్రభుత్వ టర్మ్లో లేక ఇంకో ప్రభుత్వ టర్మ్లో చేయాలంటే కూడా అది కూడా దాటిపోతుంది. ఇంకో మూడో టర్మ్ రావాల్సి వస్తుంది. ఇది చేయాలి. పైగా ఇదే కాదు, ఇంకా మా దగ్గర ప్రణాళిక ఉన్నది, ఇవి కూడా చేయబోతున్నాం అన్నారు. వాటి అంచనా ఎంత ఏంటిది అనేటువంటిది లేదు. కనీసం మీరు వేసినటువంటి మంజూరు ఇచ్చినటువంటి వాటిలోనే చేయండి. ఇది 9-10 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు ప్రతి ఏటా 4,000 కోట్లు పెట్టాలి కనీసమైనా, ఇంకా ఎక్కువ. కానీ ఈ పద్ధతిలో అయితే ఒకవేళ మీరు పని చేయించడం స్లో అన్న కావచ్చును, మళ్ళీ ఎస్కలేషన్ పోవచ్చును, లేకపోతే కాంట్రాక్టర్ లాగిపోవచ్చును, లేకుంటే ఆందోళన కలగవచ్చును, లేకుంటే ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండటానికి ప్రభుత్వం సరే ఇప్పుడే వెంటనే మీ దగ్గర సమాధానం లేదు, తగినటువంటి చర్యలు తీసుకొని తగిన ఆలోచనతో వచ్చే బడ్జెట్లో వచ్చేటువంటి సంవత్సరాలకు ప్రణాళికాబద్ధంగా మీరు సభకు చెప్తూ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి నేను సూచన ఇస్తున్నాను. తప్పకుండా పెద్దల సూచన పాటిస్తూనే మేము అనుకున్న రీతిలో పూర్తి కావాలంటే 21,000 కోట్లు కావాలని ప్రణాళిక చేశాము. నేను చెప్పాను 13,380 కోట్లకి శాంక్షన్స్ ఇచ్చాము. గత సంవత్సరం ఉన్నటువంటి 3,000 కోట్లు, ఈ సంవత్సరం 3,000 కోట్లు బడ్జెట్ కావచ్చు. అవసరమైతే ఇంకా 1,000-2,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టాలన్నా కూడా దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాము. నిధులు ఏ రకంగా సమకరించుకోవాలో మీరు చూస్తున్నారు. పౌరికి 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయో, మిషన్ భగీరథకి ఎట్లా వచ్చినాయో, మిషన్ కాకతీయకి ఎట్లా వచ్చినాయో, రహదారులు కూడా అదే పద్ధతిన అవసరమైతే అప్పు చేసైనా సరే రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్ని మేము పూర్తి చేస్తామని చెప్పి ఇంకా జానారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పినారు గత సంవత్సరం 450 కోట్లు నేషనల్ హైవే నుంచి మాత్రమే వచ్చినాయని. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక, ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఈ ప్రణాళిక ద్వారా సుమారు 13,000-14,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏటా 2,000-3,000-4,000 తీసుకురాకపోతే 5-6 ఏళ్లలో 7 ఏళ్లలో కూడా ఇది పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. అది శాంక్షన్స్ నేను చెప్పేది. ఇప్పుడు ఇచ్చినటువంటి వీటన్నిటికి కూడా సుమారు 13 ఒక టెండర్ అయిపోతాయనండి. ఒక కిలోమీటర్కు అధ్యక్ష నేను 4 కోట్ల 5 కోట్లు అనుకుంటాను. 4 కోట్ల 5 కోట్లు ఒక కిలోమీటర్కి అయితే సుమారు 14,000 కోట్లు కావాలి ఈ శాంక్షన్ ఈ కమిట్మెంట్. ఈ 14,000 కోట్లకు లాస్ట్ ఇయర్ 450 వచ్చినటువంటి జరగదు. సుమారు 3,000 కోట్లైనా, కనీసం 3,000 కోట్లైనా వస్తే అది 6-7 సంవత్సరాలు పడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తుండండి. మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ కూడా సహకరించి ఈ కమిట్మెంట్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేయాలి. అధ్యక్ష, మీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా 2-3 రోడ్లు మాట ఇచ్చాం అధ్యక్ష. అవి కూడా పంచాయతీరాజ్ నుంచి టేకప్ చేస్తాం. మీ ఉత్తరం వచ్చింది. అదేవిధంగా జానారెడ్డి గారికి ఏం చెప్పానంటే ఎన్హెచ్ నుంచి ఈ రోజే ఈ సంవత్సరమే 2,690 టెండర్స్ పిలిచాము. వాళ్ళ డబ్బుల గురించి గడ్కరీ గారు ఒకటే చెప్తున్నారు, డబ్బుల గురించి మీరు అడగొద్దు, నేను యాన్యుటీ పోతాను, పీపీపీ పోతాను, బీఓటీ పోతాను, అన్ని టోల్ రోడ్లు అధ్యక్ష, ఎన్హెచ్ రోడ్లన్నీ. మనం ఎన్ని శాంక్షన్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేయించగలిగితే ఈ 8,000 కోట్లు కూడా ఈ సంవత్సరమే ప్రారంభించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేషనల్ హైవేకి ఇచ్చినటువంటి రహదారులు ఇప్పుడు గత సంవత్సరం 2,690 మొన్న శాంక్షన్ ఇచ్చారు, టెండర్లు కూడా పిలిచాం. మళ్ళీ నిన్న శాంక్షన్స్ ఇచ్చినట్టు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే మేము డబ్బులు ఇస్తాము. మీరు ఎంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే 8,000 కోట్ల రోడ్లు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా నిధులకి ఏమాత్రం కూడా కొరత లేదు. కాబట్టి జానారెడ్డి గారు దానికి భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సినవి మాత్రం మేము ఇంకా కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేస్తామని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తాం. ది హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ ఎట్ 10 AM.